సో హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, క్యాన్సర్. ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి, కానీ ఇనిషియల్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది మనల్ని ఏమి చేయలేదు. WHO చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో 10 మందిలో ఒకరికి తమ లైఫ్ టైంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, అలాగే ICMR చెప్పిన డేటా ప్రకారం 2018లోనే 784,821 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు. అందులో 60% మగవారు, మిగిలిన 40% ఆడవారు. సో ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం, అలాగే పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులతో పండిస్తున్న కూరగాయలు తినడం, అలాగే ఇంకొక ముఖ్య కారణం షుగర్. షుగర్ని ఎంత దూరంగా పెడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము, ఎందుకంటే షుగర్లో ముఖ్యంగా 5 రకాల కెమికల్స్ వాడుతున్నారు. అందులో ముఖ్యంగా బోన్ చార్ అనే కెమికల్, ఇది పశువుల యొక్క ఎముకల నుండి తయారు చేస్తారు. ఈ బోన్ చార్ షుగర్ని వైట్ కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ క్యాన్సర్ రావడానికి కూడా బోన్ చార్ అనేది ఒక ముఖ్య కారణం. అలాగే లైఫ్లో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా ఉంది, అదేంటంటే ఉదయాన్నే పడగడుకునే మనం పైనాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల క్యాన్సర్ రాదు, ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు బ్రోమెలనిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది మన శరీరంలో క్యాన్సర్ కారణమైన ట్యూమర్స్ను కూడా కరిగిస్తుంది. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను పైనాపిల్ జ్యూస్ తాగమన్నాను కదా అని చెప్పి వాటిని తీసుకొని కెమికల్స్తో మాగపెట్టి వాటిని జ్యూస్ చేసుకోవడం మంచిది కాదు. సో న్యాచురల్గా మాగినవి బాడీకి బెనిఫిషియల్గా ఉంటుంది. సెకండ్ వన్, డయాబెటిక్ అంటే మధుమేహం లేదా షుగర్ అని అంటారు. కొన్ని సర్వేల చెప్పిన దాని ప్రకారం భారతదేశం 2025 కల్లా షుగర్ వ్యాధికి క్యాపిటల్ అవుతుందని అంటున్నారు. వినడానికి చాలా అసహ్యంగా ఉంది కదా. షుగర్ వ్యాధి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు, ఒకటి మన ఆహార అలవాట్లు, రెండవది సెడెంటరీ లైఫ్ స్టైల్. మీకు తెలుసా, 20 ఇయర్స్ బ్యాక్ యావరేజ్గా మనిషి అనేవాడు రోజుకు 18 కిలోమీటర్లు నడిచేవాడంట, కానీ ఇప్పుడు అది కేవలం జస్ట్ 0.8 కిలోమీటర్స్కి వచ్చేసింది. అంటే మనం ఎంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయామో అర్థం చేసుకోవాలా. ఈ టెక్నాలజీ ఎంత నెగిటివ్ సైడ్ నడుపుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. మనలో చాలామంది ఎంత సుఖానికి మరిగామంటే చివరికి కాలేజ్ పోయే బాయ్స్ కూడా స్కూటర్స్ను కొనుక్కుంటున్నారు, ఎందుకంటే స్కూటర్స్ అయితే రైడింగ్లో అస్తమానం గేర్స్ మార్చే పని ఉండదు, అలాగే క్లచ్ నొక్కి పడే పని ఉండదు. సరే, టాపిక్లోకి వెళ్తే డయాబెటిక్ రావడానికి మరో ముఖ్య కారణం లో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినడం, అంటే అన్నము, గోధుమలు, మైదాపిండి మన రోజువారి డైలీ డైట్లో ఎక్కువగా తినడం. ఈ లో ఫైబర్ ఫుడ్ తినడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ త్వరగా అలాగే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ని మన బాడీ గ్లైకోజెన్గా మార్చి ఎత్తి పెడుతుంది, ఇంకా ఎక్కువైతే దాన్ని ట్రైగ్లిసరైడ్స్గా మార్చి ఎత్తి పెడుతుంది, ఇంకా ఎక్కువైపోతే లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది, ఇంకా ఎక్కువైతే రెడ్ బ్లడ్ సెల్స్ మీద వదిలిపెడుతుంది, లాస్ట్కి షుగర్ అనేది వస్తుంది. సో షుగర్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఫైబర్ అయిన రాగులు, సద్దలు, వెజిటబుల్స్, మిలెట్స్ అంటే సిరిధాన్యాలు ఎక్కువగా తినాలి. మన తెలుగులో ఒక పాత సామెత అనేది ఉంది, అలుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అంటే అడ్డమైన ఫుడ్ తినడం ఎందుకు, రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి పోవడం ఎందుకు, ఎప్పుడో ఒకసారి తింటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, కానీ డైలీ బేసిస్లో రోజు తినడం అనేది నాట్ గుడ్ ఫర్ హెల్త్. గాయస్, ఇవన్నీ ఒకరికి చెప్పడానికి డాక్టర్ కావాల్సిన అవసరం లేదు, అలాగే న్యూట్రిషన్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ, అలాగే హెల్త్ మీద కన్సర్న్ ఉంటే చాలు, మన అందరం తెలియని వారికి ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దేశం మహాన్ భావుడు మోడీ గారి వల్ల ఆర్థికంగా నాశనం అయిపోతుంది, కనీసం మన హెల్త్నైనా మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎఫర్ట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.